తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం. మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. మిత్రులారా, 10 సంవత్సరాలు మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, 4 విడతలన్నాడు, మిత్తి నేనే కడతా అన్నాడు. ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి 4 సంవత్సరాలు అనా పైస కూడా ఇవ్వలే. ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే 8,596 కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి. అసలు చెల్లించింది 2,500 కోట్లే. మిస్టర్ హరీష్ రావు గారు, మీరు వినండి స్పష్టంగా, ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా, ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకు తెగ నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి 5 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు 11,000 కోట్లు. అయితే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. మీరు చెల్లించిన అసలు 2,500 కోట్లే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా. ఇవాళ నువ్వు అనొచ్చు, పాలమూరులో మేము లేం కదా, నువ్వు ఎట్లన్నామని. ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా. 5 ఏళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసినుంటే ఈ 8,500 కోట్లు మిత్తి కాదు, రైతులు అసలు అప్పుకు సరిపోతుండే. మీరు 5 ఏళ్లలో మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చెయ్యనందుకు ఇవాళ మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది. అందుకే నేను ఆలోచన చేసిన, మా భట్టి గారి సలహా తీసుకున్నా. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా, మీరిద్దరు కలిసి రాండి. ఈరోజు మా భట్టి గారు మా చేతుల మీదుగా, మా ఆడబిడ్డల చేతి మీదుగా 313,000 కుటుంబాలకు 2,747 కోట్ల రూపాయలు 4వ విడత రైతు రుణమాఫీ చేసిన, మొత్తంగా 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం, ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నది అంటే అది తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియం ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా. ఈ యొక్క 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కావచ్చు, లేక అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు, కానీ టీఆర్ఎస్ ఏదైతే అమలు చేస్తుందో అదే చట్టాన్ని ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అనేక రకాల పాలకు లీటర్కు 5 రూపాయలు సబ్సిడీ ఇస్తాము, ప్రోత్సాహకరం కల్పిస్తాము. 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇంతవరకు అతిగతి లేదు, రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫార్మసిటీ చాలా స్పష్టంగా, ఫార్మసిటీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమం చేసింది. రైతులకు అన్యాయం అవుతుంది, ఫార్మసిటీ ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫార్మసిటీని రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఈరోజు ఆ విషయంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానాన్ని
ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించిందో అదే విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫార్మసిటీ విషయంలో మరి అవలంబిస్తూ ఉంది. ఇంకా కొన్ని వందల వేల ఎకరాలు మేము అక్కడ సేకరిస్తాము అని టీఆర్ఎస్ పార్టీ ఏ పద్ధతిని అయితే వివరించిందో అదే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ వెళ్తూ ఉంది. అంతేకాకుండా పోడు భూములు ఏదైతే గిరిజనులకు హక్కులు కల్పిస్తామో అదేవిధంగా ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామను అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అది కూడా ఏది అమలు చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. ముఖ్యంగా యువత చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మోసపోయింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి యువత వెన్నుదన్నుగా గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ యువతకు అన్యాయం చేసింది. ఒక్క డిఎస్సీ ప్రకటించలేదు. 10 సంవత్సరాల కాలంలో ఒక టీచర్ పోస్టు ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు. అందుకే గత ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీలు చూసిన తర్వాత హామీలు చూసిన తర్వాత మా బాధలు తీరుతాయేమో మాకు ఉద్యోగాలు వస్తాయేమో మేము తెలంగాణ కోసం పోరాటం చేశాము. నీళ్లు నిధులు ఉద్యోగాల పేరు మీద మేము పోరాటం చేశాము కాబట్టి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. కానీ ఈరోజు మనం తెలుసు ఫ్రంట్ పేజీలో అన్ని పత్రికల్లో జాబ్ క్యాలెండర్స్ ప్రకటించారు. 2 ఫేసెస్గా ఈ యొక్క ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోతుంది కానీ ఇప్పుడు ఈరోజు వరకు కూడా ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి మరి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకే యువతకు సంబంధించినటువంటి అనేక సమస్యలు విద్యా భరోసా పేరు మీద విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామని విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండిందో ఫీజు రియంబర్స్మెంట్ కూడా సుమారు 7,000 కోట్ల వరకు ఉంటుంది. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ఇటీవల అనేకమైనటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యాసంస్థలు సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా బడుగు బలైన వర్గాల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు ఆవేదనకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినది తప్ప ఫీజుల రియంబర్స్మెంట్ కారణంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యారంగానికి 6 నుంచి 15% బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని చెప్పి మరి ఈరోజు హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంతేకాకుండా ఈరోజు బస్తీ పబ్లిక్ స్కూల్స్ అని మూతబడినటువంటి 6,000 ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ చేస్తామని హామీలు ఇచ్చారు. ఈ సంవత్సరంలో మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి తప్ప పాతగా మూతపడినటువంటి ఒక్క స్కూల్ను కూడా తెరిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల హామీలు ఈరోజు మనం చూస్తూ ఉంటే గతంలో టీఆర్ఎస్ హయాంలో ఏ రకంగానైతే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారో కాంగ్రెస్ హయాంలో కూడా అదే విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఫుడ్ పాయిజన్, ఒక పరిశుభ్రమైనటువంటి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు కానీ విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు ఇదే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో నిరుద్యోగ యువతంతా కూడా అప్పులు చేసి ఆస్తులు అమ్మి ఈరోజు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉద్యోగాలు వస్తాయనట్టు చెప్పి ఆశతో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగస్తులకు సమాయత్తమవుతుంటే కోచింగ్ తీసుకొని సమాయత్తమవుతుంటే మరి గతంలో వాళ్ళ మధ్యలో టీఆర్ఎస్ హయాంలో రాహుల్ గాంధీ స్వయంగా రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళారు
కానీ ఈరోజు అదే విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టి లాఠీచార్జ్ చేసి జైల్లో పంపిస్తున్నటువంటి పరిస్థితులు తప్ప జాబ్ క్యాలెండర్ ఏది కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు.